49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఒక్కొక్కరు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త థీమ్లతో రెస్టారెంట్లను ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కర్నూలు నగరంలో కొత్త విధానంలో డైనాన్ బస్ రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే ఈ డైనాన్ బస్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుంది, అందులో గల ప్రత్యేకతలు ఏంటి, తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైనాన్ బస్ రెస్టారెంట్ నిర్వాహకుడు శేఖర్ మంతా ఉన్నారు. అయితే ఈ బస్ రెస్టారెంట్ గల ప్రత్యేకతలు ఏంటి, తదితర విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు ఈ బస్ డైనాన్ రెస్టారెంట్ పెట్టాలని మీకు ఎలా వచ్చింది ఆలోచన? మేము రెస్టారెంట్ పెట్టాలనుకున్నామండి. నేను, నా ఫ్రెండ్ వినయ్, మా బ్రదర్ శ్రీకాంత్ ముగ్గురం కలిసి రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు కన్వెన్షనల్ టైప్ రెస్టారెంట్స్ కాకుండా కొంచెం కొత్తగా థీమ్ రెస్టారెంట్ లాగా ఒకటి పెట్టాలనుకున్నాము. ఆ టైంలో రీయూజబుల్ మెటీరియల్తో రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఒక బస్ తీసుకొని తర్వాత లారీ కంటైనర్స్ తీసుకొని దీంతో ఒక రెస్టారెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము డైనాన్ బస్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ బస్ కానీ కంటైనర్స్ కానీ వాటిపైన వేసిన ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా రీయూజబుల్ అండి. ఇప్పుడు మనము దీని లైఫ్ టైం అంటూ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనము రీయూజ్ చేయొచ్చు. అలాగా ఈ బస్సు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, అంటే బస్సులో ఎలాంటి ఏమైనా మాడిఫికేషన్స్ ఏమైనా చేశారు? ఈ బస్సు మేము విజయవాడ నుంచి కొనుగోలు చేసామండి. ఇది సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు కొనుగోలు చేసేసి మేము దీంట్లో ఈ బస్సులో చిన్న చిన్న చేంజెస్ చేసామండి. ఇక్కడ ఉండే గేర్ బాక్స్ తీసేసాము, దాని తర్వాత ఇంజిన్ కూడా బస్కి తీసేసాము. తీసేసి ఈ లోపల వైపు అంతా చిన్న చిన్న చేంజెస్తో మీరు చూడొచ్చు. ఇక్కడ లోపల ఈ రూఫ్ అంతా కొంచెం కలరింగ్ చేసేసి గ్రీనరీగా పెట్టేశాము. గ్రీనరీగా పెట్టేసి జస్ట్ స్కేల్ లైట్స్ చిన్నగా లైటింగ్ కోసం వేసేసాము. ఇక్కడ ఉండే లగేజ్ క్యారెట్స్ అంతా రిమూవ్ చేసేసి ఇది కొంచెం స్పేషియస్గా వచ్చే విధంగా చేసాము. ఫ్లోరింగ్ అంతా బస్కి ఉన్న నార్మల్ ఫ్లోరింగే కంటిన్యూ చేసాము. ఇది బస్ టోటల్ ఏసీ, ఏసీలో ఒక 4 టేబుల్స్ అండి, అంటే అరౌండ్ ఒక 16 మెంబర్స్కి ఇక్కడ కూర్చొని తినే సదుపాయం ఉంది. సో ఈ విధంగా మేము చిన్న చిన్న చేంజెస్ చేసేసి ఈ బస్ని అంతా లోపల వైపు ఏసీ డైనింగ్ రెస్టారెంట్ లాగా తయారు చేసామండి. అంటే ఇది మొత్తం బస్సు మామూలుగా ట్రావెలింగ్ సూపర్ లగ్జరీ బస్? ఇది ట్రావెలింగ్ బస్ అండి. ఈ ట్రావెలింగ్ బస్ని మేము కొనుగోలు చేసి దాంట్లో ఉండే గేర్ బాక్స్ తర్వాత చిన్న చిన్న చేంజెస్ నేను మీకు చెప్పిన విధంగా కింద కూడా సపోర్ట్స్ ఒక 450 టన్స్ జాక్స్ పెట్టేశాము. తర్వాత ఐరన్ సపోర్ట్ ఉంది. అంటే ఈ కింద సపోర్ట్ దేనికంటే ఇన్ కేస్ బస్ టైర్లో ఏదైనా గాలి తక్కువైనా కూడా బస్సు ఒక వైపుకు ఒరగకుండా కాన్స్టెంట్గా ఉండడానికి కింద సపోర్ట్స్ ఇచ్చామండి. అంటే మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది, అంటే ఒక పనికిరాని బస్సుని పనికొచ్చే విధంగా ఇంత అందంగా తీర్చిదిద్దాలి, కస్టమర్లకి ఒక రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నాకు ఒక చిన్న ప్యాషన్ అండి. మనకి ప్రపంచంలో ఉండేది ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. అదే ఉద్దేశంతో నేను ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ కూడా రన్ చేస్తున్నానండి. వేస్ట్ ప్లాస్టిక్ని అంతా తీసుకొని మనం రీయూజ్ చేసేసి ఈ మా బస్సులో, మా డైనాన్ బస్ రెస్టారెంట్లో యూజ్ చేసిన టేబుల్స్ అన్నీ మా రీయూజ్డ్ ప్లాస్టిక్తో తయారు చేసిన గ్రాన్యువల్స్తో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మెటీరియల్ అండి మొత్తం ఇది. సో ఇదే కాన్సెప్ట్తోనే ఈ ఓల్డ్ దాన్ని తీసుకొని ఏదన్నా సంథింగ్, వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ లేకుండా వీ హ్యావ్ టు రెన్యూ ఇట్ అనే ఆలోచనతోనే డైనాన్ బస్ కాన్సెప్ట్ వచ్చిందండి. ఈ బస్సులో ఒకసారి ఎంతమంది కూర్చొని తినచ్చు? బస్ లోపల మాత్రం స్పేషియస్గా ఒక 16 మెంబర్స్ కూర్చొని తినచ్చండి. దీనిలో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా జరుగుతుంటాయి. బర్త్డే పార్టీ జరిగినప్పుడు ఇది కొంచెం మూవబుల్ చైర్స్ కాబట్టి అరౌండ్ ఒక 30 మెంబర్స్ దాకా ఒక చిన్న పార్టీ ఏదైనా ఉంది అంటే మనం ఈ బస్ లోపలే జరుపుకోవచ్చు అండి. అంటే బర్త్డే పార్టీస్ అలాంటివి చేసేటప్పుడు అంటే వెయిట్ అంతే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఈ బస్సు వెయిట్ పట్టుకోవడానికి మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా కింద అరేంజ్ చేశారు? లేదండి, అదే ఈ బస్సు వెయిట్ మొత్తము టైర్స్ పైనే ఉంటుందండి. కానీ మాది టైర్స్ పైన వెయిట్ క్యారీ చేసే దాంతోపాటు కింద 50 టన్స్ బేర్ చేయగల ఒక 4 జాక్స్ పెట్టామండి. 4 టైర్ దగ్గర 4 జాక్స్ పెట్టాము. దాని తర్వాత కింద ఐరన్తో ఒక 8 సపోర్ట్స్ కూడా ఇచ్చామండి. సో డెఫినెట్గా ఈ బస్సు మీరు అనుకున్న విధంగా 150 నుంచి 200 మంది దాకా వెయిట్ని బేర్ చేయగలదండి. అంటే మీ బస్ రెస్టారెంట్లో గల అంటే వంటల పరంగా కావచ్చు, ఇక్కడ అంటే వెజ్ నాన్ వెజ్ ఏది స్పెషల్గా ఉంటుంది? మన దగ్గర
వెజ్ స్పెషాలిటీ అనేది నాన్ వెజ్ రెండు స్పెషల్లోనే ఉన్నాయి. మాకు ఇక్కడ బిర్యానీస్ అనేవి, తర్వాత మా గ్రేవీస్, మా కర్రీస్ అనేవి మా స్పెషల్స్ అండి. అంటే బస్సు లోపల అలాగే బస్సు పైన ఓపెన్ ఎయిర్లో రెండు పక్కన కూడా రెస్టారెంట్ పెట్టారు మీరు, అంటే ప్రజలు ఎక్కువగా బస్సులో లైక్ చేస్తున్నారా ఓపెన్ ఎయిర్గా లైక్ చేస్తున్నారా? మెయిన్గా ఫ్యామిలీస్ మా దగ్గర బాగా రెస్పాన్స్ ఇస్తున్నారండి, బస్సు లోపల బస్ పైన. ఓపెన్ ఏరియా టైప్ కావాలనుకునే వాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ టు సిట్ ఆన్ టాప్ ఆఫ్ ది బస్, లేదు మా క్లోజ్డ్ ఉండాలి ఏసీ సెక్షన్ ఉండాలి అనుకునే వాళ్ళు బస్ లోపల ప్రిఫర్ చేస్తున్నారండి. మెయిన్గా పిల్లలు ఫ్యామిలీస్ రెస్పాన్స్ బాగా ఇస్తున్నారండి. అంటే మన కర్నూలులోనే కాదు, మాకు తెలిసినంత వరకు ఇది ఇండియాలోనే ఫస్ట్ డైన్ ఆన్ బస్ రెస్టారెంట్ అండి. బస్ పైన ఉంది, మూవింగ్ బస్లో ఉంది బస్, కానీ బస్ లోపల బస్ పైన అనేది మనది మాత్రమే ఉందండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే బై యూజింగ్ ఒరిజినల్ బస్. అంటే ఈ బస్ రెస్టారెంట్తో పాటు పక్కనే ఉన్నటువంటి కంటైనర్స్ అవి కూడా, అంటే వాటి లైఫ్ అయిపోయినాక ఈ కంటైనర్లు వాడి అందంగా చాలా అందంగా తీర్చిదిద్దారు. అంటే వీటన్నిటికీ బస్సు కావచ్చు వాటి కావచ్చు మొత్తం ఖర్చు ఎంత వచ్చింది? ఇది టోటల్గా అండి, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బేస్మెంట్ దగ్గర నుంచి మొత్తం దీన్ని చూసుకుంటే మేము 50 నుంచి 55 లక్షల మధ్యలో మొత్తం ఖర్చు వచ్చిందండి. ఇది ఇంక్లూడింగ్ కిచెన్ ఎక్విప్మెంట్, ఇంక్లూడింగ్ అవుట్ సైడ్ ఏరియా డెవలప్మెంట్, సో ప్రతిదీ 50-55 మధ్యలో వచ్చిందండి మొత్తం. అంటే 50-55 లాక్స్ మధ్యలో దీని ప్రాజెక్ట్ కాస్ట్ అంతా వచ్చిందండి మాకు. అంటే ఇక్కడ బర్త్డే పార్టీలు అయినా జరుగుతాయా, లేదంటే ఇంకేమైనా రిసెప్షన్ కానీ మ్యారేజ్లు కానీ అలాంటి పార్టీలు కూడా జరుగుతాయా? జరిగితే వాటి అంటే కాస్ట్ మీరు ఏ విధంగా కాస్ట్ వేస్తారు? మేము మా రెస్టారెంట్లో బర్త్డే పార్టీస్ తర్వాత ఒక 200-250 మెంబర్స్ దాకా అన్ని రకాలైన పార్టీస్ అండి. రీసెంట్గా మేము ఒక మ్యారేజ్ కూడా ఇక్కడ కండక్ట్ చేశాము. చాలా రీజనబుల్ ప్రైజెస్, అంటే ఇప్పుడు బయట మీరు వెళ్ళారు అంటే ఆ ఫంక్షన్ హాల్ రేటు, తర్వాత ఫుడ్, డెకరేషన్ చాలా చాలా ఉంటుందండి. బట్ మా దగ్గర చాలా చాలా రీజనబుల్గా, ఒకసారి మీరు వచ్చేసి మీ ఎంతమంది ఫంక్షన్కి వస్తున్నారు అనేది మీ రిక్వైర్మెంట్స్ అని చెప్పారు అంటే వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ కర్నూల్, ఇంక్లూడింగ్ డెకరేషన్ అండ్ ఫుడ్ అండ్ ప్లేస్ రెంట్. ఈ కొత్త తరహాలో ఇక్కడ భోంచేయడం వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు? రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుందండి. అందరు ఏమని చెప్పి చెప్తున్నారంటే కన్వెన్షనల్ రెస్టారెంట్స్ మన కర్నూలు ఎక్కువ ఉన్నాయి, జస్ట్ పోవడము లోపల తినడము తర్వాత వచ్చేసేయడము, ఆ విధంగా కాకుండా కొంచెం కొత్త ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేసేసామండి. ఈ బస్ అని చెప్పేసి, తర్వాత బస్ టాప్ అయినని చెప్పేసి, కంటైనర్ టాప్ అయినని చెప్పేసి ఓపెన్ ఏరియాలో లైవ్ మ్యూజిక్ వింటూ, ఇక్కడ మేము ఫ్రీ వైఫై కూడా సదుపాయం ఉందండి, ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కస్టమర్స్ కన్నా బాగా నచ్చుతున్నాయి. ఇంకా బస్సు లోపల ఇన్ హెయిర్లో రెస్టారెంట్ ఎలా ఉందో చూసాము, అయితే బస్సు పైన ఆన్ హెయిర్లో కూడా రెస్టారెంట్ ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇప్పటికే కొంతమంది ఆహార ప్రియులు ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి వంటకాలను రుచి చూడడానికి వచ్చారు. అయితే వారి అభిప్రాయాలు ఇక్కడ ఎలా ఉంది, వారి ఫీలింగ్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ కొత్తగా అంటే కర్నూలు నగరంలో ఈ ఫస్ట్ ఇట్లా బస్సు రెస్టారెంట్ అనేది కొత్తగా ఉంది. ఈ బస్సు రెస్టారెంట్ లోపల కావచ్చు పైన కావచ్చు, అంటే ఇది చూస్తే మీకు ఎలా ఫీలింగ్ అయింది? హ్యాపీగా ఉంది, అంటే లైక్ ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, అంటే చాలా టేస్టీగా ఉంటుంది, లైక్ సాటిస్ఫైడ్ ఫుడ్ ద ఫుడ్. అంటే ఇంతకుముందుకి ఎప్పుడన్నా మీరు వచ్చారా గతంలో? వచ్చాం రెగ్యులర్ అండి, రెగ్యులర్ రెస్టారెంట్కి. టేస్టీ ఫుడ్కి సంబంధించి ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ బాగుందండి. వీళ్ళు సప్లై కానీ అంటే ఎలా ఏ విధంగా చేస్తున్నారు? ఈ ఫుడ్ సప్లై బాగా చేస్తారు, బాగుంది, సప్లైర్స్ బాగానే ఉన్నారు, మెయింటెనెన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ ఫుడ్ టేస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ హైజీనిక్ కూడా మాకు అనిపించింది. నేను రెగ్యులర్ కస్టమర్ని, ఆల్మోస్ట్ 15 డేస్కి 10 డేస్కి వస్తూ ఉంటాను, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని తీసుకుంటుంటాను. నేను వెంకటరామ కాలనీ దగ్గరలో ఉంటాను నేను, సో రెగ్యులర్గా వస్తుంటాను. ఫుడ్ నాకు బాగానే ఉంది, ఇక్కడ వచ్చిన పీస్ఫుల్నెస్ ఉంటుంది, కొంచెం రిలాక్స్ కావడానికి నేను ఈ ప్లేస్ కింద నేను ప్రొవైడ్ చేసుకుని వస్తూ ఉంటాను. ఇక్కడ ఓపెన్ ఇక్కడ స్పెషల్గా మీరు సెలెక్టెడ్ ఫుడ్ ఏది బాగుంటుంది? ఈ చికెన్ ఐటమ్స్ బాగుంటాయండి, నేను చికెన్ ఐటమ్స్ అన్ని తింటాను, నాకు అన్ని బాగానే అనిపిస్తాయి. ఇక్కడ నాకేం ప్రాబ్లం ఏమి అనిపించలేదు, అన్ని బాగుంటాయి. ఇలా అదే ఈ ఓపెన్ బస్ టాప్ పైన ఇలాంటి గ్రీనరీ మధ్యన ఇక్కడ తినడం అనేది మీకు ఎలా ఫీల్ అవుతుంది? అంటే పీస్ఫుల్, అంటే తింటూ కూడా రిలాక్స్ అవ్వచ్చు, అంటే ఓపెన్ ఎయిర్ ఇదిలో అన్ని ప్లేసెస్ చూసుకుంటూ రిలాక్స్ అయిపోతూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అట్ ఏ టైం, అంటే ఫుడ్ అండ్ ఎంజాయ్మెంట్ రెండు దొరుకుతుంది. అంటే హైదరాబాద్లో ఇలా బస్ రెస్టారెంట్లు ఎప్పుడన్నా మీరు చూసారా? ఇప్పుడే ఇలా ఫస్ట్ రెస్టారెంట్ అంటే జంగిల్ థీమ్, అట్లా డిఫరెంట్ ట్రైన్ థీమ్ అలాంటివన్నీ మేము కేపీహెచ్పిలో ఉంటాము, అవన్నీ కూడా చూసామండి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. బస్ రెస్టారెంట్ మీరు ఫస్ట్ టైమా ఇక్కడ చూడండి? ఇక్కడ ఫస్ట్ టైం చూశారు కదా. కొత్త తరహాలో ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కర్నూలు నగరంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహాలో
డైనాన్ బస్ అనే రెస్టారెంట్ను ప్రారంభించారు. అయితే ఇక్కడ కస్టమర్లకు ఈ ఫుడ్ విషయంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదేకాకుండా బస్సు పైన కూడా ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూడా ఇక్కడ రుచికరమైనటువంటి వంటలు తినడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కస్టమర్లు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు.